అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యం గారు. 14వ తారీఖు మే నెల నుంచి 20వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులను చూసుకుంటే మేషంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, గురుడు, రాహు, అలాగే శుక్రుడు వచ్చేసి మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు, చంద్రుడు కుంభం, మీనం, మేషం, వృషభంలో సంచరించడం వల్ల ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ బంధువులకి, స్నేహితులకు కూడా మా గురించి తెలియచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. అదే మీరు మాకు ఇచ్చేటువంటి మంచి గురుదక్షిణ అని మేము భావిస్తాం. ముఖ్యంగా ఎవరైనా సరే జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని కూడా మా పైన ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్లో పంపిస్తే మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. దీనికి ప్రత్యేకంగా గురుదక్షిణ ఉంటుంది, దాని గురించి మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశి వాళ్ళకి 14వ తారీఖు మే నుంచి 20వ తారీఖు మే వరకు ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క సంచారము ఈ వారమంతా కూడా కుంభరాశి నుంచి మేషరాశి, మిథున రాశి వరకు కూడా, వృషభ రాశి వరకు కూడా ఉంది. కాబట్టి ఈ వారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మొదట్లో ఉంటుంది, తర్వాత రాను రాను మంచి శుభవార్తలు అందుకుంటారు. వారం మొదట్లో మీ మీద మీకు నమ్మకం బాగా ఉండాలి, చేసే పని కరెక్ట్గా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తుంది. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం అంత అనుకూలంగా లేదన్నమాట. సో ఈ వారం కాకుండా వచ్చే మంచి రోజుల కోసం ఎదురు చూడటం చాలా మంచిది. తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి సంతానం విషయంలో కానీ చూసుకుంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ బాగా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇన్ని రోజులుగా వాళ్లకు లేని సంతోషమైన సమయం ఏంటంటే పిల్లలు చాలా అభివృద్ధిలోకి రావడం, విదేశంలో మంచి విద్యలో సీట్లు దొరకటం, దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉండటం, అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. భార్య భర్తల మధ్య అష్టమశని ప్రభావం బాగా కనిపిస్తుంది, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వ్యాపారంలో ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారో కొంత నష్టానికి గురే అవకాశం ఉంటుంది, కాబట్టి బాగా మెలకువగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు మధ్యలో ఆగేటువంటి సమస్యలు, పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిరుత్సాహానికి గురి కాకుండా ఉండడం మంచిది. భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వాళ్ళ విషయంలోకి వస్తే అదృష్టం కానీ చూస్తే మంచి అదృష్టవంతులు. తండ్రి సహకారం బాగుండి న్యాయంగా ధర్మంగా జీవిస్తారు, భాగ్యవంతులు అవుతారని చెప్పవచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి సమయం నడుస్తుంది, చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో మంచి అవకాశాలు, గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, కొత్త కొత్త ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా సఫలమవుతుందని చెప్పి చెప్పవచ్చు. కర్కాటక రాశి వాళ్ళ యొక్క వ్యాపార పరిస్థితి కానీ చూసుకుంటే నష్టానికి తీవ్రంగా ఉండే అవకాశము ఈ వారం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వ్యాపారంలో మెలకువతో ముందుకు వెళ్ళటం మంచిది. తొందరపాటు పడి అధికంగా పెట్టుబడి పెట్టి నష్టానికి గురి కావద్దు అని హెచ్చరించడం కూడా జరుగుతుందన్నమాట. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. కర్కాటక రాశికి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తలు వహించాలి. ఇకపోతే అమ్మా పరిహారాని కోసం మనం మాట్లాడితే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడిని శిరస్సులో పెట్టుకున్నవాడు చంద్రశేఖరుడు. కాబట్టి చంద్రశేఖరుడు యొక్క అష్టకం ఉందండి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం అనేటువంటి మంత్రాన్ని రోజు చదువుకోవటం, లింగాష్టకం చదవటం ఇవన్నీ కర్కాటక రాశి వాళ్లకు అనేక శుభాలను ఇస్తాయి. అంతేకాకుండా చంద్రమంత్రాన్ని రెగ్యులర్గా 10 సార్లు జపం చేసుకుంటే మంచి శుభవార్తలు అందుకుంటారన్నమాట.